నమో నారాయణాయ ప్రస్తుతం నేను కాకినాడ జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ధామం సర్పవరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి యొక్క ఆలయంలో ఉన్నానండి ఈ యొక్క క్షేత్రం చాలా చాలా పురాతనమైనటువంటి ఆలయం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామిని భావనారాయణ స్వామిగా మనకు చెప్తూ ఉంటారు అసలు ఏంటి భావనారాయణ స్వామి ఈ స్వామి యొక్క విశిష్టత ఏంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అని చూస్తే ఏ భక్తుడైనా సరే ఈ ఆలయంలోకి వస్తే ఆ భక్తుని యొక్క భావం ఏ భావంతో ఈ ఆలయంలోకి అడుగుపెట్టాడో ఆ భావాన్ని స్వామివారి ముందే గ్రహించి ఆ భక్తుని యొక్క కోరికలను తీరుస్తారట మన యొక్క భావాలు ధార్మికంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నెరవేర్చేటువంటి స్వామి ఇక్కడ వెలిచేసి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారు అసలు అయితే ఈ ఆలయం విశిష్టత చాలా గొప్పది ఈ ఆలయం ఉండేటువంటి ప్రాంతం విశిష్టత అంటే ఎక్కడైతే సర్పవరం అనే ప్రాంతంలో ఈ ఆలయం కొలువై ఉందో అది కూడా చాలా విశేషం చాలా మంది అందరికీ తెలుసు సర్పవరము అంటే సామాన్యంగా చెప్పేస్తారు పేరులోనే ఉంది అర్థం కాబట్టి అంటే సర్పంవరం పొందింది కాబట్టి సర్పవరం అని చెప్పేస్తారు అయితే ఏంటి అసలు సర్పంవరం అనేటప్పుడు చూస్తే కనుక దీనికి ఒక పురాణ గాథ ఉంది పూర్వం కశ్యప ప్రజాపతి భార్యలు ఇద్దరు ఉండేవారు వినత కద్రువ వినతకి అనురుడు గరుత్మంతుడు పుడతారు కద్రువకి వెయ్యి మంది సర్పజాతి కుమారులు పుడతారు అయితే ఈ వినత కద్రువ సం ఈ తరుణంలో ఈ వినత కద్రువ పందెం వేసుకోవడం జరుగుతుంది ఆ పందెం కూడా ఏంటి అంటే ఎవరైతే ఆ పందెంలో ఓడిపోతారో వాళ్ళు దాస్యం చేయాలనేటువంటి పందం ఈ పందెంలో తన యొక్క సవితి ఈ వినతను ఓడించమని కద్రువ తన కుమారులను అడుగుతుంది అడిగినప్పుడు కద్రువ కుమారులు ఆ విధంగా మేము చెయ్యము అది అధర్మం అని చెప్తారు అయితే మీరు ఈ పని చేసి పెట్టరు కాబట్టి నేను ఈ పందెంలో ఓడిపోతాను మీరు నాకు సహాయం చేయట్లేదు కాబట్టి తరువాత జన్మేజయ మహారాజు చేసేటువంటి ఆ సర్ ఆ యాగంలో పడి మీరంతా మరణిస్తారు అని చెప్తారు అలా చెప్పినప్పుడు వీళ్ళందరూ భయపడిపోతారు అదే సమయంలో కశ్యప ప్రజాపతి బ్రహ్మను కూడా కలిసినప్పుడు వీళ్ళంతా మంచివారు కాబట్టి వాళ్ళకి ఏమీ జరగదని కూడా చెప్తారు అయితే ఆ సర్పాల్లో అనంతుడు అనేటువంటి ఒక సర్పం మాత్రం విష్ణువు కోసం ప్రార్థిస్తూ ఆ స్థలాల కోసం అన్ని స్థలాల్లోని ఈ విష్ణువు కోసం ప్రార్థిస్తూ ఉండగా ఈ సర్పవరం అనేటువంటి ప్రాంతానికి అనంతుడు చేరుకున్నాడటండి చేరుకొని ఇక్కడ విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నాడు అనంతుడు ఆ విధంగా సర్పం వరం పొందినటువంటి క్షేత్రం కాబట్టి దీన్ని సర్పవరంగా చెప్తూ ఉంటారు సర్పవరం ఏంటండి సర్పం వరం ఏంటి సామాన్య మానవుడు కూడా వరం పొందేటువంటి మన భావాలని ముందే కనుక్కొని మన భావాలని మన కోరికల్ని తీర్చేటువంటి స్వామి శ్రీ భావనారాయణ స్వామి రాజ్యలక్ష్మి సమేతంగా ఇక్కడ ఉన్నారు ఈ ఆలయంలో కడుగు పెడితే మనసు అంతా కూడా పులకరిస్తుందండి ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అంటే మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయం అంతా కూడా చాలా సుందర శోభాయమానంగా ఉంటుంది ఆలయం అంతా చాలా విశాలంగా ఉంటుంది అంటే ఒక రోజంతా కూడా చక్కగా ఈ ఆలయం అంతా అన్నమాట అంత చక్కగా ఏ ఏ కొసకి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా సరే పూర్తిగా మనకి ఒక రకమైనటువంటి ఓం నమో నారాయణాయ అనేటువంటి భావంతో ముందుకు వెళుతూ ఉంటాం ముందుకు వెళ్ళడమే ఏంటండి స్వామి ముందుకు నడిపిస్తూ ఉంటారు అంత విశేషమైనటువంటి క్షేత్రం ఆలయం అంతా కూడా మనం చూస్తుంటే రాతి కట్టడం మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం వద్ద ఉన్నటువంటి స్వామివారి యొక్క పాదాలు ఆ ధ్వజస్తంభం వెనుకనే ఉన్నటువంటి ఒక రాతి ధ్వజస్తంభం ఇంకా ఆలయం లోపలికి మనం వెళ్తే గనక ఆలయం లోపల మనకి స్వామివారు రెండు ఆలయాల్లో మనకి ప్రత్యేకంగా కనిపిస్తారు ఒకటి రాజ్యలక్ష్మి సమేతంగా భావనారాయణ స్వామి వారు నిలువెత్తి విగ్రహం కనిపిస్తే మరొకటి భూలోక వైకుంఠంలో ఉన్నటువంటి స్వామివారు అంటే నిజమే మనం కూడా లోపలికి భూమి లోపలికి దిగి కిందకి వెళ్తే గరుత్మంతుడి మీద కూర్చున్నటువంటి భావనారాయణ స్వామి దర్శనం దర్శనమిస్తారు ఇలా ఎంతో విశేషంగా ఉండేటువంటి ఈ ఆలయం నిజంగా సర్పవరమే కాదు మన యొక్క భక్తులందరికీ వరంగా చెప్పచ్చు ఎంతో విశేషం అండి ఈ ఆలయంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా 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 ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా నేను ఇందాకే చెప్పినట్టు మన భావాలని ముందే గ్రహించేటువంటి స్వామి ఈ ఆలయంలో కొలువై ఉన్నారు ఆలయ ప్రాకారం చూస్తున్నాం మనం ఇదంతా కూడా ఆలయం బయట ఇది స్వామివారి యొక్క పరమ పవిత్రమైనటువంటి పుణ్యధామమైనటువంటి పాదాలు శ్రీమాన్ నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణ నమ అంటూ ఉండేటువంటి స్వామివారి యొక్క పాదాలు చూస్తున్నటువంటిది ధ్వజస్తంభం స్వామివారి యొక్క ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఒకటైతే ఈ ధ్వజస్తంభంతో పాటు ఆ ప్రక్కనే మనకి వెనుక మరొక రాతి ధ్వజస్తంభం కనిపిస్తుందండి ఎక్కడ మనకి విశిష్టత కనిపించదు ఇలాంటి రాతి ధ్వజస్తంభం మీద పైన మనకి సాక్షాత్తు గరుత్మంతులు వారు రెండు చేతులు జోడిస్తూ మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నారు ంత విశేషంగా ఉండేటువంటి ఇది అట్లాగే ఈ ఆలయం లోపలికి వెళితే స్వామివారి దర్శనం మనం చేసుకుంటాం ఈ ఆలయం బయటనే చాలా విశేషాలు ఉన్నాయి ఇక లోపలికి వెళితే సాక్షాత్తు స్వామి దర్శనం మనకి కానీ ఈ ఆలయం ప్రాకారం చూస్తూ ఉంటే చూడండి చక్కని ఓ పచ్చదనం ఓ ఆధ్యాత్మికత ఇవన్నీ కలగలిపి మన అందరి కోరికల్ని తీర్చే భావనారాయణ స్వామి చాలా చాలా విశేషం అండి ఈ ఆలయంలో మనకి ప్రత్యేకించి అమలక వృక్షాలు అంటాం కదా మనం ఉసిరి వృక్షాలు ప్రత్యేకంగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకు చూస్తే మన జన్మానికి సంబంధించినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించినటువంటి ఇరవై ఏడు వృక్షాలు ముఖ్యంగా అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాలు జన్మ నక్షత్రాలుగా ఉంటాయి ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టును పూజిస్తే మనకి ఆయు వృద్ధి యశో వృద్ధి కలుగుతుందో అలాంటి ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ఇక్కడ చక్కగా కేవలం ఆ వృక్షాల మాత్రమే కాదు ఆ వృక్షాలతో పాటు అక్కడ చక్కటి శ్లోకాలను కూడా ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళు పూజించుకొని ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసినటువంటి చక్కటి ప్రాకారం ఇదంతా మనం చూస్తున్నాం కదా ఇక్కడ నుండి చూస్తుంటే ఆ స్వామివారి యొక్క మహాగోపురం దర్శనమిస్తుంది అదంతా చుట్టూ రాతి కట్టడం నిజంగా ఈ ఆలయంలోని అనువనువు కూడా మనకి చక్కగా మన స్ స్పృశిస్తుంటుంటే ఓం నమో నారాయణాయ అనుకుంటూ ముందుకు వెళ్తుంటుంటుంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది మనం చూస్తున్నాం ఇక్కడ నక్షత్రాలకి సంబంధించినటువంటి వృక్షాలు ఉదాహరణ ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ యొక్క ముసిడి వృక్షాన్ని పూజించుకోవాలని అలాగే అలాగే వాటికి సంబంధించిన శ్లోకాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇలా ఈ ఒక్క నక్షత్రం వాళ్ళే కాదు ఈ ప్రతి మనిషి కూడా ఏదో ఒక జన్మ నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళే అంటే ఏ భక్తుడు వచ్చినా వారి జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షాలు ఇక్కడ దర్శనమిస్తాయి అక్కడ శ్లోకాలు కూడా ఉంటాయి ఆ శ్లోకం చదువుకుంటూ ఆ వృక్షం చుట్టూ చక్కగా మనం ప్రదక్షిణలు చేసుకుంటూ మనం అలా మొత్తం ఈ ప్రాకారం అంతా కూడా తిరిగి ప్రదక్షిణలు చేసుకుంటూ ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇదంతా చూస్తున్నాడు ఇదంతా ప్రాకారం మొత్తం ఈ ఆలయం అంతా కూడా చాలా 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 ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది చాలా విశేషంగా ఉంటుంది అతి ముఖ్యంగా రాబోయేది మాఘమాసం ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఆదివారం రోజున ఈ సూర్యనారాయణ మూర్తికి ఇక్కడే మహిళలు ఎంతోమంది పిడకల మీద ఆవు పిడకల మీద చక్కగా క్షీరాన్నాన్ని ఉడికించి స్వామివారికి నివేదన చేస్తూ ఉంటారు సూర్యనారాయణమూర్తిని భావనారాయణ స్వామి వారిని కొలుస్తూ ఉంటారు అలాగే చాలా విశేషమైనటువంటి ఈ యొక్క ఆలయంలో ఇంకా అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి ఈ వెనుక భాగంలో మనం చూస్తే అక్కడ దర్శనం దర్శనమిస్తూ ఉంటాడు అలాగే లోపల ఉప ఆలయాలు ఉన్నాయి లోపల లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజతనయ ఆమె కూడా లోపల దర్శనమిస్తూ ఉంటారు చాలా చాలా పూర్తిగా వైష్ణవ సాంప్రదాయంలో చక్కగా ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆలయం అంతా కూడా మనం వెళ్ళే కొద్దీ ఇంకా ఆలయ ప్రాకారం ఆలయం చుట్టూ ఉండే పరిసరాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి అలాగే ఆలయంలో ప్రత్యేకమైనటువంటిది ధామంలో ప్రసాదాలు ప్రసాదాలతో పాటుగా ఇక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాలు చాలా చాలా విశేషంగా ఉంటాయండి కానీ మనం ఖచ్చితంగా ఈ ఆలయానికి వస్తే ఈ ఆలయానికి వచ్చేదానికి ముందే ఆలయం బయట మనకి ముక్తిగుండం అని కనిపిస్తుంది అది ఒక ముక్తిగుండం అదొక ఒక లాగా ఒక కోనేరు లాగా ఉంటుంది నారద మహర్షి ముందు ఆ ముక్తిగుండంలో మునిగిన తర్వాత స్త్రీ రూపంగాను మళ్ళీ అదే ముక్తిగుండంలో మునిగిన తర్వాత మళ్ళీ నారద వారు తమ యథా రూపాన్ని పొందినటువంటి ముక్తి సరస్సు కూడా మనకి ఆలయం బయట దర్శనమిస్తూ ఉంటుంది ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ ధామం కాకినాడ జిల్లాలో సర్పవరంలో ఉండడం అనేటువంటిది నిజంగా మన యొక్క భక్తులందరికీ కూడా నిజంగా కొంగు బంగారం అనే చెప్పుకోవాలి అటువంటి భావనారాయణ స్వామి వారి యొక్క పుణ్య పవిత్రమైనటువంటి ధామం ఈ సర్పవరం ఈ సర్పవరం క్షేత్రానికి మీరు వస్తే ఖచ్చితంగా మీ భావాలన్నీ కూడా ధార్మికమై ఉంటే మన కోరికలు ధర్మబద్ధమై ఉంటే ఆ భావనారాయణ స్వామి వారు ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి మరీ భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చి తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు అలాగే నిలవేస్తుంది దర్శనం స్వామివారి దర్శనాన్ని చూసి ఆనంద అయిపోతూ ఉంటారు అలాగే భూలోక వైకుంఠ నారాయణుని కూడా చూసి దర్శించుకొని ఆశ్చర్యానుభూతులు పొందుతూ ఉంటారు ఆనంద ఆనందానుభూతులను పొందుతూ ఉంటారు కాబట్టి కాకినాడ ప్రధాన పట్టణానికి చాలా దగ్గరలో రెండు మూడు కిలోమీటర్ల సమీపంలో ఉన్నటువంటి ఈ సర్పవరం క్షేత్రాన్ని కూడా మీరు దర్శించి భావనారాయణ స్వామి వారి యొక్క కరుణాకృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతున్నాం